లవ్ పేరుతో కేటుగాళ్ల చేతిలో 150 మందికి పైగా మోసపోయిన బాధితులు ఉన్నారని సైబరాబాద్ సిపి సజ్జనార్ పేర్కొన్నారు. 10,000 రూపాయల నుండి 15 లక్షల వరకు మోసపోయిన బాధితులున్నారన్నారు. ఓ ముఠా లవ్ పేరుతో పలు వెబ్సైట్లు క్రియేట్ చేసిందని, హీరోయిన్ ఫోటోలు పెట్టి మోసాలకు పాల్పడిందని ఆయన అన్నారు. 15 లక్షల రూపాయలు మోసపోయిన బాధితుడి ఫిర్యాదుతో డొంక కదిలిందని సజ్జనార్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక భాషలు మాట్లాడే యువతులతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఎవరికీ అనుమానం రాకుండా స్థానిక ఫోన్ నెంబర్లతో మాట్లాడి వ్యవహారం నడిపించేవారని సిపి సజ్జనార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి 37 మంది కాల్ సెంటర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్కో కాల్ సెంటర్ నుండి రోజుకు 1 లక్ష రూపాయల సంపాదన ఉండేదని సజ్జనార్ తెలిపారు. స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిన ప్రకారం మనం ఒక కేసు రిజిస్టర్ చేయాలి సైబర్ క్రైమ్స్ లో. ముఖ్యంగా ఆయన దాదాపు 15 లక్షల పైన పోగొట్టుకున్నాను, ఇలాంటి సర్వీస్ ఇస్తున్నారని చెప్పి నాకు మోసం చేశారని చెప్పి కంప్లైంట్ రావడం జరిగింది. సో ఆ కంప్లైంట్ లో మనము 27 దాదాపు 2 నెలల క్రితం మనం రెజిస్టర్ చేసి ఇది ఏముంది, ఇది ఏదో మనం ఇనిషియల్ స్మెల్ చేసినప్పుడు మనకి ఇది ఒక పెద్ద గ్యాంగ్ ఉందని చెప్పి మనం చాలా లోతుగా మన డీసీపీ జానకి శర్మ, మన ఏసీపీ శ్రీనివాసు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ టీమ్స్ పంపించి కొంచెం గ్రౌండ్ వర్క్ చేసి ఎక్కడెక్కడ చేస్తున్నారని చెప్పి తెలుసుకున్న తర్వాత మనము ఈరోజు వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యూత్ ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె ఈ ఫీమేల్ ఎస్కార్ట్ ఇస్తానని చెప్పి, ఫీమేల్ ఎస్కార్ట్ కావాలని చెప్పి ఈయన డేటింగ్ కోసం సర్చ్ చేస్తుంటే ఆ సర్చ్లో ఒక సైట్ దొరికింది ఆమెకి, www.getyourlady.com చెప్పి ఆ సైట్ దొరికిన తర్వాత ఆ సైట్లో ఆయన ఎన్రోల్ చేయడం జరిగింది. ఆ మెంబర్ అయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఇమీడియట్లీ ఈ కాల్ సెంటర్ ద్వారా ఆయనకి ఏమనుకున్నారంటే ఎవరో లేడీ సూత్ర గారి. సో ఈయన బేసిక్లీ ఈ డేటింగ్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసి ఈ యూత్నంతా లీవ్ చేసేవాడు, అట్రాక్ట్ చేసి మోసం చేసేవాడు. ముఖ్యంగా ఆయన ఏం చేశారంటే చాలా చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేశారు, సిలిగురిలో బ్రాంచెస్ ఓపెన్ చేసి అక్కడ ఈ ఒక ఆయుర్వేదిక్ కంపెనీలో మనము కంపెనీ అని చెప్పి కొంతమంది గర్ల్స్ని లేడీస్ని రిక్రూట్ చేయడం జరిగింది. టెలికాలర్స్గా వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మనము ఆయుర్వేదిక్ కంపెనీ అని చెప్పి రిక్రూట్ చేయడం జరిగింది. దెన్ వాళ్ళు వచ్చిన తర్వాత దెన్ వాళ్ళు రిక్రూట్ అయిన తర్వాత ఈ దెన్ ఈ డోంట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్ దే హావ్ టు డూ, వాళ్ళు ఏం చేయాలి, కాల్స్ వస్తే ఎట్లా వాళ్ళు లేట్ కావాలి, ఎట్లా మోసం చేయాలని చెప్పి వాళ్ళకు నేర్పించడం జరిగింది. సో ఈయన ముఖ్యంగా 3 వెబ్సైట్స్ని స్టార్ట్ చేశారు, www.worlddating.com ఇది మన ప్రెజెంటేషన్లో చూపిస్తాను, ప్లస్ నెక్స్ట్ getyourlady.com, mylove18.in అని చెప్పి ఈ 3 రకరకాల పేర్లు పెట్టి ప్లస్ కొంతమంది ఫొటోస్ కూడా పెట్టడం జరిగింది. ఇలా లేడీస్ గర్ల్స్ ఫొటోస్ పెట్టి అట్రాక్ట్ చేయడం జరిగింది. సో ఇది అయిన తర్వాత ఈ గర్ల్స్ ఎప్పుడు ఆయన ఏం చేశారంటే ఎవరికి మనం ఎస్కార్ట్ కావాలి, ఫీమేల్ ఎస్కార్ట్ కావాలి, వాళ్ళు డేట్స్ వాళ్ళంతా డాటాని ఎంటర్ చేయాలి. డాటా ఎంటర్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు ఈయన 2 రకాల మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే ఒకటి ఈ టెలికాలర్ నుంచి ఫోన్ వస్తుంది, ఒకటి ఇంకోటి ఆ లొకాలిటీ నుంచి కూడా వాళ్ళకు డైరెక్ట్ కాంటాక్ట్తో కూడా ఒక కొంతమంది లేడీస్తో ఫోన్ చేసేవాడు, యాజ్ ఇట్ దట్ దే ఆర్ ది లోకల్ పీపుల్ అని చెప్పి లొకెంట్ సైడ్ నుంచి కూడా కాల్ చేసి ఇట్లా వాళ్ళు నంబర్స్ అది తీసుకుని కాల్ చేసేవాడు. దెన్ వాళ్ళు ఈ టెలికాలర్స్ దేస్ట్ ఆస్తే ఎప్పుడు సేమ్ నేను చెప్పినట్లు అమౌంట్ కట్టండి, మీరు మెంబర్షిప్ ఫీజు, క్లబ్ మెంబర్షిప్, సర్వీస్ ఛార్జెస్, జిఎస్టీ అని చెప్పి రకరకాల పేరుతో చేసిన తర్వాత దెన్ దస్ టెలికాలర్స్ విల్ నాట్ రెస్పాండ్ టు దిస్ కాల్. సో అది కాకుండా ఆయన ఏం చేశారంటే ఈ లోకల్ నెంబర్ ఉండడానికి కొన్ని చోట్ల లోకల్ నెంబర్ కూడా తీసుకున్నారు, సో దట్ వాళ్ళు అనుమానం రావద్దు అని చెప్పి లోకల్ నెంబర్స్తో కూడా కాంటాక్ట్ చేసేవాడు. ఇట్లా వాళ్ళు మోసం చేసేవాళ్ళు. దాదాపు 400 మంది, 20 సెంటర్ నుంచి దాదాపు 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. మనము 2 బ్రాంచెస్ పైన మనము రేట్ చేయడం జరిగింది, 12 + 6 నెంబర్ బ్రాంచెస్ పైన రేట్ చేసి వాళ్ళు మెయిన్ అక్యూజ్ మనకు దొరకలేదు తప్పించుకున్నారు. ఇద్దరు సందీప్ మిత్ర అండ్ మిస్సెస్ నీతా శంకర్ అని చెప్పి ఇద్దరు మేనేజర్స్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనము ఒక ల్యాప్టాప్, దాదాపు 50 మొబైల్ ఫోన్స్, ఈ బయోమెట్రిక్ మెషిన్స్, అటెండెన్స్ రెస్ట్స్, స్క్రిప్ట్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అరేంజ్మెంట్ అక్యూజ్ అంటే ఎట్లా మాట్లాడాలి, పబ్లిక్తో ఎట్లా మాట్లాడాలని చెప్పి నేర్పించాలనుకున్న మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది.
ముఖ్యంగా అక్కడ కూడా దాదాపు 37 మందికి మనము నోటీస్ ఇచ్చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ మన సైబర్ 37 మందికి మనం అరెస్ట్ చేసి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కాడ హాజరు కావాలని చెప్పి మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇద్దరిని ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. దాదాపు రోజుకు ఒక్కొక్క సెంటర్లో 200 కాల్స్ వచ్చేదండి, 200 కాల్స్. దాదాపు ఆల్మోస్ట్ 100,000 ఇన్కమ్ ఉండేది, ఆల్మోస్ట్ 100,000 అన్నీ కలిపితే 1,00,000 ఇన్కమ్ ఉండింది. మీరు అందాజు చేసుకోవచ్చు ఎంత, ఆల్మోస్ట్ 100,000 క్రోర్స్ ఆఫ్ రూపీస్ దే మస్ట్ హావ్ కలెక్టెడ్. సో ఇదేమంటే ఇమీడియట్లీ ఆయన ఎక్కడ కూడా డబ్బులు వస్తే బ్యాంక్లో ఉంచేది కాదు, ఇమీడియట్లీ డ్రా చేసేది. సో మనం బ్యాంక్ చూస్తే కూడా, బ్యాంక్ అకౌంట్ చూస్తే కూడా ఇప్పుడు డబ్బు లేదు. సో మనం ఇప్పుడు ఎంత కలెక్ట్ చేశారని చెప్పి వీ ఆస్క్ ఫర్ ది స్టేట్మెంట్స్ ఫ్రమ్ ది బ్యాంక్ అండ్ వీల్ ఎస్టిమేట్ హౌ మచ్ చీటింగ్ హెస్ బిన్ దేర్. సో పబ్లిక్కి నేను కోరేదంటే ఇలాంటి సైట్స్ అంతా నమ్మొద్దు, ఇదంతా అబద్ధము, ఇట్స్ నథింగ్ బట్ ఫ్రాడ్. సో ప్రజలు చూసారు అంతకుముందు కరెక్ట్ అయింది, మునుక్కాయింది. ఇప్పుడు మళ్ళీ ఫీమేల్ ఎస్కార్ట్స్ పేరుతోనే చేస్తున్నారు, బ్యాంక్ పేరుతో ఫ్రాడ్స్ రకరకాలు వచ్చావు. మీరంతా వచ్చింది ఏదో గూగుల్లో సెర్చ్ చేస్తే ఏదో వెబ్సైట్ వచ్చిందని చెప్పి ఇమీడియట్లీ నమ్మేసి వాళ్ళు డబ్బులు కట్టొద్దని చెప్పి యూత్ అంతా కొడుతున్నాను.